వైద్యులే దేవుళ్ళు, ఆసుపత్రులే దేవాలయాలు. ఈ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ అంతా చేతులెత్తి మొక్కుతున్నది వీరికే. కరోనా బారిన పడి ప్రాణాలతో కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న కోవిడ్ బాధితులకు ప్రాణాలకు తెగించి ఊపిరి పోస్తున్నారు. కోలుకున్న బాధితులు ఆసుపత్రులను దేవాలయాలుగా భావిస్తూ తమ ప్రాణాలు కాపాడిన వైద్యమూర్తులకు పాదాభివందనం చేసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కరోనా బాధితురాలు గాంధీలో చికిత్స పొంది కోలుకొని ఇంటికి వెళుతూ తన ప్రాణాలు నిలిపిన గాంధీ ఆసుపత్రికి చేతులెత్తి మొక్కింది. నిర్మల్ జిల్లాలో క్రిటికల్ కేర్లో చికిత్స పొందుతున్న మరో బాధితుడు తన ప్రాణాలు నిలుపుతున్న వైద్యులకు పాదాభివందనం చేస్తూ డాక్టర్లనే తను కొలిచే అయ్యప్పగా చూపిస్తూ కన్నీరు మున్నీరయ్యాడు. వారం రోజులలో బాగా చూస్తున్నారా? ఈ విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న నిజదేవుళ్లు వైద్యులు. వైరస్ భయానికి సొంత వాళ్లు సైతం దగ్గరకు రావాలంటేనే భయపడిపోతున్న తరుణంలో డాక్టర్లు రాత్రింబవళ్లు కోవిడ్ బాధితులను రక్షించేందుకు కృషి చేస్తున్నారు. అటువంటి ప్రత్యక్ష దైవాలకు అందరం సెల్యూట్ చేయాల్సిందే. మరో ముఖ్యమైన విషయమేంటంటే, వైరస్ వ్యాప్తిని నివారించడానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన మేర ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితికి దూరంగా ఉండడం మంచిది. వెంటనే ఆక్సిజన్ ఇస్తాము. ఆక్సిజన్ కూడా నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద సాచురేషన్ అంటే వీ కెన్ గో ఫర్ ఆర్టిఫిషియల్ వెంటిలేషన్. అంటే వెంటిలేటర్ సపోర్ట్ కానీ బైపాప్ కానీ సిపాప్ ద్వారా కానీ మనం రెస్పిరేటరీ సపోర్ట్ చేసి ఆక్సిలేషన్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. అప్పటికీ ఇంకా మెయింటైన్ కాకపోతే దెన్ వీ గో ఫర్ వెంటిలేషన్. అంటే ప్లస్ ఆక్సిజన్ పెట్టేసి మంచి దగ్గర గాలి తీసుకోమ్మా అని చెప్పేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆమెకు ధైర్యం ఇస్తేనే బాగా వాళ్ళు శ్వాస మన శ్వాస బాగా తీసుకుంటున్నారు. మెయిన్ పేషెంట్కు ధైర్యం. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.